మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ ఒక కవి గురించి ఉంది ఆ కవి గురించి తెలుసుకుందాం ఈ కవి పరిచయాన్ని ఎలా చదవాలనో చూద్దాం ఇందులోని కఠిన పదాలను ఒక పక్కకు రాసుకొని ప్రాక్టీస్ చేద్దాం డాక్టర్ సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెలుగుపల్లెలో పదకొండు మే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన జన్మించారు ఇక్కడ కఠిన పదాలు చూడండి మిత్రులారా సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలం తెనుగుపల్లెలో పదకొండు మే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన జన్మించారు ఈ జన్మించారు అనే పదాన్ని చూడండి అది కొంచెం కఠినమైనటువంటి పదం ఆ పదాన్ని పెద్ద అక్షరాల్లో ఈ విధంగా రాసుకుందాం జన్మించారు ఇది ప్రాక్టీస్ కోసం జన్మించారు జీ జన్మించారు ఈ విధంగా రాయడం వల్ల ఏమవుతుందంటే చదివేటప్పుడు వెంటనే పదము కఠిన పదాన్ని ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది మనము ఎక్కడైనా రాసేటప్పుడు తప్పులు లేకుండా ఉంటుంది జన్మించారు నెక్స్ట్ చూద్దాం సంస్కృతం హిందీ ఆంగ్లము ఉర్దూ ఫార్సీ మరాఠీ భాషల్లో వీరు పండితులు ఇక్కడ చూడండి కఠినమైన పదం సంస్కృతం ఒకటి ఆంగ్లము ఫార్సీ ఈ పదాలను ఒకసారి రాద్దాం సంస్కృతము చూడండి సంస్కృతము సంస్కృతము ఓకే నెక్స్ట్ ఆంగ్లము ఆంగ్ల గ్ల ంగ్ల ము నెక్స్ట్ ఫార్సీ ఫా ఫార్సీ సావత్తు రీకి రీ సావత్తు ఫార్సీ ఓకే నెక్స్ట్ చూద్దాం మరాఠీ భాషలో వీరు పండితులు చాలామంది ఉర్దూ ఫార్సీ హిందీ మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని వీరు తెలుగులోకి అనువాదం చేశారు ఇక్కడ కఠినమైన పదం ఉర్దూ సాహిత్యాన్ని ఈ పదాలను రాద్దాం ఉర్దూ చూడండి ఉర్దూ రూ ఇక్కడ దావత్ ఉర్దూ తర్వాత సాహిత్యాన్ని సా హిత్యాన్ని సాహిత్యాన్ని సాహిత్యాన్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి తర్వాత చూద్దాం ఉర్దూ సాహిత్య చరిత్ర అమ్జద్ రుబాయిలు మలయ మారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి వీరి ప్రఖ్యాత రచనలు ఇక్కడ చూడండి కఠినమైన పదం అమ్జద్ అమ్జద్ అనే పదం ప్రార్థాం తర్వాత ప్రఖ్యాత ఈ పదాలను రాద్దాం అమ్జద్ చూడండి అమ్జద్ ఆ మా మాకు జావత్ తర్వాత ద్ అంజద్ తర్వాత చూడండి మరో కఠిన పదము ప్రఖ్యాత చూడండి ప్రఖ్యాత పాకురావత్ ప్రఖ్యాథ ప్రఖ్యాత ఓకే ప్రఖ్యాత అమ్జద్ రూపాయిలు అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరలయలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి ఇక్కడ చూద్దాం కఠిన కఠిన పదం ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్రభుత్వం పురస్కారం ఈ పదాలను రాద్దాం ఆంధ్రప్రదేశ్ చూడండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్ర प्रदेश आंध्र प्रदेश अटे ओके प्रभुत्व प्रभुत्व प्रभुत्वम प्रभुत्वम तरवा पुस्कार पुस्कार पु रम, रुस्कार ओके नेक्स्ट స్వరళయలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి సదాశివ గారిని హిందుస్తానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారథిక విమర్శకులు గుర్తించారు హిందుస్తానీ కర్ణాటక ఈ పదాలను రద్దాం హిందుస్తానీ చూడండి హిందుస్తానీ హిందుస్తానీ తర్వాత కర్ణాటక హిందుస్థాని కర్ణాటక ఓకే తర్వాత చూడండి సాంస్కృతిక వారధిగా ఈ పదాన్ని కూడా రాద్దాం సాంస్కృతిక వారధిగా సాంస్కృతిక సాంస్కృతిక వారధిగా సాంస్కృతిక వారదిగా తర్వాత చూద్దాం విమర్శకులు ఈ పదాన్ని కూడా రాద్దాం విమర్శకులు వి విష విమర్శకులు విమర్శకులు ఓకే విమర్శకులు వీరి రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది వీరు ఆగస్టు రెండు వేల పన్నెండులో మరణించారు ఇక్కడ ఒక ప్రక్రియ రుబాయి గురించి ఇచ్చారు ఆ రూబాయి గురించి తెలుసుకుందాం ఫార్సీ ఉర్దూ సాహిత్యాల్లో రుబాయి అనేది ప్రసిద్ధి పొందిన ఛందో రూపం ఇక్కడ ప్రసిద్ధి అనే పదం కఠినమైనదని అనుకొని ప్రాక్టీస్ చేద్దాం ప్రసిద్ధి చూడండి ప్ర సిద్ధి ప్రసిద్ధి తర్వాత రుబాయి అనే అరబ్బీ మాట రుబ్ నుండి పుట్టింది రుబ్ అంటే రసం సారం అని అర్థాలు రుబాయి అంటే రసవంతమైంది అని అర్థం రుబాయిలో నాలుగు పాదాలుంటాయి పాదం ఒక సంపూర్ణ వాక్యం సంపూర్ణ వాక్యం అనే పదాన్ని అర్థం సంపూర్ణ వాక్యం సంపూర్ణ వాక్యం సంపూర్ణ వాక్యం సంపూర్ణ వాక్యం ఒకటి రెండు నాలుగు పాదాలకు అంత్యప్రాసనీయతి ఉంటుంది అంత్యప్రాస ఇది కఠిన పదం ఈ పదాన్ని రాద్దాం అంత్యప్రాస చూడండి అంత్య ప్రాస అంత్యప్రాస ఓకే అంత్యప్రాస అంత్యప్రాస నియతి ఉంటుంది మూడో పాదంలో ఉండదు మూడో పాదం ఒకటి రెండు పాదాలను అనుసంధానం చేస్తుంది మొత్తంగా మూడు పాదాల్లోని అభిప్రాయాన్ని బలపరుస్తూ నాలుగో పాదం చరుపుతో మెరుస్తుంది ఇక్కడ అభిప్రాయాన్ని అపదం అర్థం అభిప్రాయాన్ని అభిప్రాయా అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని ఓకే నెక్స్ట్ చూడండి గజల్ రుబాయిల్లో అంత్యప్రాసకు పూర్వపదం కూడా ప్రాసబద్ధంగా కనిపిస్తుంది అంత్యప్రాస ఇక్కడ కఠిన పదం అంత్యప్రాస ఓకే ఆల్రెడీ ఇక్కడ రాశాం అంత్యప్రాస పూర్వపదం కూడా ప్రాసబద్ధంగా కనిపిస్తుంది ఈ రెండింటిని రదిఫ్ కాఫియా అంటారు రుబాయి ఒకే ఛందస్సులో ఒకే విషయ భాగంగా నడుస్తుంది మిత్రులారా ఏదైనా ఒక పేజీలో ఉన్నటువంటి పేరాను చదివేటప్పుడు ఈ విధంగా చదవండి తప్పులు లేకుండా చదవండి అందులో చదివిన వాటిలో కఠినమైన పదాలను ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి పేజీలో పెద్ద అక్షరాలతో రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మీకు అర్థమైపోయింది కఠిన పదాలు ఇవి వచ్చేసినాయి ఈ పదాలను ఏం చేయాలి పదే పదే వీటిని చూడాలి ఈ పదాలను మళ్ళీ ఇంకొక పేజీలో మళ్ళీ ప్రత్యేకంగా చూడకుండా రాయాలి ఎగ్జాంపుల్గా జన్మించారనేది ఉంది పదం ఆ జన్మించారనే పదాన్ని ఆ విధంగా చదివి చూడకుండా నెక్స్ట్ పేజీలో జన్మించారనే పదాన్ని రాయాలి ఇలా అన్ని పదాలను కఠిన పదాలను రాసినట్లయితే ఎన్ని కరెక్ట్గా రాసున్నారో చెక్ చేసుకొని తప్పులు రాసినటువంటి పదాలను మళ్ళీ ఒకసారి తిరిగి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ తప్పులు అనేటువంటివి ఉండవు ఈ విధంగా రోజు ఒక పేజీ రెండు పేజీలు చదవండి కఠిన పదాలను ఒక ఇరవై ముప్పై ఈ విధంగా సేకరించుకొని ప్రాక్టీస్ చేయండి తప్పులు అనేవి మీరు మున్ముందు ఎప్పుడూ చేయరు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్